हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू अवर करियर ग्रुप। दिस इज अवर एडमिन गौरी शंकर सर। प्रेजेंट मनम बैंकिंग नॉलेज अने कॉन्सेप्ट पैन डेली ओक कॉन्सेप्ट तो वीडियो चेयडम जरुगुतुंदी। अंड ई रोजु टापिक एंटंटे मुंदु चेसिन रेंडु वीडियोल्लो ओक रेंडु कामेंट्स पैन ई रोजु वीडियो चेयाली अनुकुंटुन्नानु। दानिलो फस्ट कामेंट सर चेक कलर्स कोसम चेप्पंडी अने ओक कामेंट वच्चिंदी, मीकु डिस्प्लेलो कूडा चूपिस्तुन्नानु। आ कलर्स कोसम फस्ट నేను కొంత సమయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చెక్ విత్డ్రాల్ స్లిప్కి సంబంధించి అంటే ట్రాన్స్ఫర్ అంటే విత్డ్రాల్ స్లిప్తో ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని ఒక కామెంట్ రావడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ విషయానికి వస్తే చెక్ కలర్స్. యాక్చువల్ చెక్ కలర్స్ ఏంటంటే స్టార్టింగ్ చెక్ బుక్స్ తయారు చేసినప్పుడు దీనికంటూ ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రింటింగ్ ప్రెస్ అనేది ఉంటుంది. వాళ్ళు చెక్ కలర్స్ ఏ విధంగా ఆలోచించారంటే సాధారణంగా మనం చెక్ పైన రాయడానికి బ్లూ మరియు బ్లాక్ పెన్స్ యూజ్ చేస్తుంటాం జనరల్గా. అందుకని అవి కనిపించడానికి ఇప్పుడు బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో కానీ రాసినప్పుడు ఆ రెండు కలర్స్ విజిబుల్గా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కొంచెం లైట్గా ఉండాలి. అందుకని చెప్పి లైట్గా ఉన్న కలర్ షీట్స్ని కొన్ని తయారు చేసుకుని అంటే ఏంటి, లైట్గా ఉండే గ్రీన్ కానీ, లైట్గా ఉండే బ్లూ కానీ, లైట్గా ఉండే రెడ్ కలర్, ఇంకేమైనా లైట్గా ఉండే ఎల్లో కలర్స్ కానీ, కొంచెం పింక్ అనేవి లేవు మ్యాక్సిమం. ఇంకా లైట్గా ఉండే కలర్స్ బ్యాక్గ్రౌండ్లో లైట్గా ఉండాలి. అంటే బయట మనం పెన్తో రాసింది విజిబుల్గా ఉండటానికి కావాల్సిన కలర్స్తో కొన్ని చిక్స్ అనేవి తయారు చేయడం జరిగింది. అంటే అది ఏ బ్యాంక్ దాన్ని కాదు, ముందు ప్రింటింగ్ ప్రెస్లు తయారు చేసుకుని దాని తర్వాత మీరు గూగుల్లో చూసినట్లయితే వస్తాయి అవన్నీ కూడా. దానిపైన చెక్ మోడల్ ఇస్తారు, దానిపైన ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ ఆల్బమ్, ఆ బ్యాంక్ నేము, సింబల్ అన్నీ వేసి ఆ చెక్ను ప్రింట్ చేసి ఇస్తారు. అంటే పాతకాలంలో అలా ఇచ్చేవారంట చెక్స్ అనేవి వేరు వేరు బ్యాంక్స్. అప్పుడు బ్యాంక్స్ ఎక్కువ కాబట్టి కలర్స్ సెలెక్ట్ చేసుకునేవారు బ్యాంక్స్ అనేవి. అయితే ఇప్పుడు అది కాస్త అలాగ బ్యాంక్లో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కువైన తర్వాత ఒక్క బ్యాంకే వేరు వేరే చెక్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక్క బ్యాంక్లోనే కరెంట్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, అండ్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ ఉంటుంది, క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఉంటుంది. ఇలా వేరు వేరు అకౌంట్లు ఉండడం వల్ల ఏం చేశారు, ఒక బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆంధ్ర బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్, ఇలా ఒక బ్యాంక్ తీసుకుంటే ఒక బ్యాంక్లోనే మళ్ళీ వేరు వేరు కలర్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. కాబట్టి అయితే దీనిలో ఏ కలర్ దేనికి తీసుకోవాలి అనేది ఒక వ్యాలిడ్ కలర్ అంటే ఏం లేదు. సాధారణంగా బ్యాక్గ్రౌండ్లో మనం బ్లాక్ బ్లూ పెన్తో రాసినప్పుడు బ్యాక్గ్రౌండ్ విజిబుల్గా ఉండే కలర్స్ని చెక్స్ తీసుకోవడం జరిగింది. అంతేగాని దీనికి సంబంధించి సేవింగ్స్ అకౌంట్కి ఈ కలరే ఉండాలి, నేను కరెంట్ అకౌంట్కి ఈ కలరే ఉండాలని పర్టికులర్గా రూల్ ఏం లేదు. ఏ కలర్ ఉండొచ్చు, అండ్ డే బై డే మార్పులు కూడా వస్తూ ఉంటాయి. అండ్ స్టేట్ బ్యాంక్లో మీరు చూసుకున్న మ్యాక్సిమం అన్నీ ఒక కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ రూల్ ఏం లేదు, ఈ కలర్ ఉండాలి అని చెప్పేసి విజిబిలిటీ కోసమే ఇలా కలర్స్ ఇవ్వడం జరిగింది. అంటే కానీ పర్టికులర్ ఈ కలర్ ఉండాలని మీరేం ఫిక్స్ అవ్వద్దు. నేను శాంపుల్ కోసం ఇప్పుడు మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను దగ్గర ఉన్నవి. ఇది చూడండి, లైట్ రెడ్ కలర్, ఇది లైట్ గ్రీన్ కలర్, ఇంకా చూసుకుంటే ఈ చెక్ బుక్ చూసుకుంటే లైట్ బ్లూ కలర్, ఇలా కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, ఇవి ప్రెజెంట్ చెక్స్. అంతే, ఏ కలర్ దేనికి ఉండాలి అని పర్టికులర్ ఏం లేదు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అది ఫస్ట్ కామెంట్కి సంబంధించి. అండ్ సెకండ్ కామెంట్కి వచ్చినప్పటికీ ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం, మా ఆంధ్ర బ్యాంకు రూల్ ప్రకారము విత్డ్రాల్ స్లిప్ అనేది ట్రాన్స్ఫర్కి యూజ్ చేయకూడదు, దాన్ని క్లారిఫై చేయండి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. రైట్, అంటే సాధారణంగా ఈ పర్టికులర్ భయంకరమైన గైడ్లైన్స్ రూల్స్ ఇవన్నీ స్టాఫ్కి ఉండొచ్చు, మేబీ ఆ కామెంట్ స్టాఫ్ని ఉండొచ్చు, బట్ వీఆర్ నాట్ స్టాఫ్. మనం కస్టమర్గా ఆలోచించాలి, మనం కస్టమర్స్ కాబట్టి కస్టమర్కి పర్టికులర్ ఇలాంటి రూల్స్ అనేవి ఏమీ లేవు బ్యాంకింగ్లో. అయితే ఆ కామెంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఈరోజు ఒక 3-4 బ్యాంక్స్కి వెళ్ళడం జరిగింది. మా దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ వెళ్ళాను, ఇండియన్ బ్యాంక్ వెళ్ళాను, అలా వేరు వేరు బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. ఏంటంటే సార్, నేను 1,000 రూపీస్ వేరే ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, నేను పాస్బుక్ తీసుకొచ్చాను, ఈ 1,000 రూపీస్ విత్డ్రావల్ స్లిప్ రాసుకొని అండ్ డిపాజిట్ స్లిప్ రాస్తే ట్రాన్స్ఫర్ చేయడం అవుతుందా అని రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీగా అవుతుందని చెప్పారు. స్టేట్ బ్యాంక్ వెళ్ళాను, స్టేట్ బ్యాంక్లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు, ఇండియన్ బ్యాంక్లో కూడా అవుతుందని చెప్పారు, అండ్ యూనియన్ బ్యాంక్ వెళ్తే యూనియన్ బ్యాంక్లో కూడా అవుతుందని చెప్పారు. అయితే ఇంకా పర్టికులర్గా మా వేరే బ్యాంక్లో మనకు తెలిసిన సార్ ఉంటే ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కస్టమరు
పాస్బుక్ తీసుకొని వచ్చి విత్డ్రాల్ స్లిప్ అండ్ చెక్ బుక్ లేకుండా కూడా ఒక డిక్లరేషన్ పైన ఒక ప్రింటెడ్ ఫామ్ ఇచ్చి ఒక లెటర్ లాంటిది రాసి నా అకౌంట్లోంచి ఒక 1000 రూపీస్ ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం అని లెటర్ రాసి కింద సంతకం పెట్టి ఇచ్చినా కూడా మనం 100% ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి విత్డ్రాల్ ఫ్రమ్ తీసుకే అంటే విత్డ్రాల్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేయకూడదు అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు, కానీ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే నేను చిన్న అమౌంట్ కాబట్టి అలా చేయొచ్చు అని చెప్పాను. అది రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే ఇప్పుడు ఏ బ్యాంక్స్లో కూడా చెయ్యట్లేదు, ఎందుకంటే చెక్ బుక్ పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇంకా మినిమం ఈ చిన్న చిన్న అమౌంట్లో ఎక్సెప్షనల్గా అంటే అందరికీ రూల్ అంటేది కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు బ్యాంక్ వెళ్ళి చూసినట్లయితే ఈ ఎక్సెప్షన్ కేసెస్లో ప్రాక్టికల్గా అయితే జరుగుతుందన్నమాట. మనకి కస్టమర్గా కొన్ని బేసిక్ గైడ్లైన్స్ బేసిక్ రూల్సే కాబట్టి మనం ఇప్పుడు నేర్పిస్తున్నాం. మీరు ఒక కస్టమర్గా అయితే మీకు ఏం చిన్న చిన్న అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 100% చేస్తారు. అయితే ఇంకా ఈ విషయానికే డౌట్ వచ్చి ఒకసారి నేను గూగుల్లో కూడా టైప్ చేసి చూశాను, ఇప్పుడు మీరు చూస్తున్నా కూడా నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి చూసినట్లయితే ఆ పాయింట్ గూగుల్లో ఒక 3 ఆన్సర్స్ ఉన్నాయి. ఒక ఆన్సర్ నేను చూశాను, ఇప్పుడు మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది చూసినట్లయితే, అక్కడ ఒక ఆన్సర్ రావడం జరిగింది. ఏంటి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ ఈచ్ బ్యాంక్ అండ్ ద రిలేషన్షిప్ దట్ యు ఆర్ మెయింటైనింగ్ విత్ ద బ్యాంక్. అంటే అది ఆ బ్యాంక్లో ఉండే సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ నీకు బ్యాంక్కి ఉండే రిలేషన్షిప్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఇన్ ఏ ఫ్యూ సాఫ్ట్వేర్స్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ సమ్టైమ్స్ అఫీషియల్స్ విల్ నాట్ పర్మిట్ దిస్ ప్రాక్టీస్. అంటే యాక్చువల్ ప్రాక్టీస్లో జరుగుతుంది, బట్ ఇది అంటే ప్రతిసారి కూడా ఇది పర్మిట్ చేయడం జరగదు అని చెప్పడం జరిగిందట. అండ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ లాఫుల్లీ సైన్డ్ అండ్ వాడెడ్ ఇన్ ఫుల్ ట్రస్ట్ ఈజ్ ఎనఫ్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా ట్రస్ట్ ఉన్నట్లయితేనే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అదర్వైజ్ అవ్వదు అని ఇవ్వడం జరిగింది. ఇంకా దీన్ని బట్టి ఏంటంటే చిన్న చిన్న అమౌంట్స్కి ఎక్సెప్షనల్ కేసెస్లో మీరు దాన్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి అంటే మామూలుగా ట్రాన్స్ఫర్స్ చేయడానికి మీరు ఒక చెక్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒక చెక్ బుక్ అండ్ ఒక డిపాజిట్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ ఆన్సర్ దొరకడం జరిగింది. అండ్ జనరల్గా మనం కన్సల్ట్ చేసినట్లయితే అంటే రూల్ ప్రకారం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది, చెక్ బుక్ తీసుకోవాల్సి వస్తుంది. లేదా ఎక్సెప్షన్ క్లేసెస్లో మీరు రిక్వెస్ట్ ప్రకారం కూడా కొన్ని కొన్ని సందర్భాలు చిన్న చిన్న అమౌంట్స్ విత్డ్రాల్ ఫామ్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీ డౌట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కాన్సెప్ట్తో రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.